లేరు ఎంత అదేమైన శక్తిగా ఉన్నారో ఎంత తెలుగులేని శక్తిగా ఉన్నారో ఈ రోజు ఈ సభకు విచ్చేసినటువంటి నా అక్కలందరినీ చూసి అర్థమవుతుంది. ఇంతకుముందు మహిళలందరూ ఆర్థిక ఇబ్బందులతో ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళు ఎటువంటి సహాయం లేకుండా మగవారు కూడా పట్టించుకోకుండా ఒక గుర్తింపు లేకుండా ఉండేవాళ్ళు. అదే 2014లో మన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల్ని గౌరవించాలి, మహిళలకు గుర్తింపు ఇవ్వాలన్న ఉద్దేశంతో పసుపు కుంకుమ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి వాళ్ళకి 10,000 రూపాయలు డ్వాక్రా సంస్థలకు ఇచ్చిన ఘనత ఒక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఇంతకుముందు ఆడవాళ్ళందరూ మగవాళ్ళపై ఆధారపడే పరిస్థితి ఉండేది. ఆ పరిస్థితి నుంచి ఈరోజు మగవాళ్ళే ఆడవాళ్ళ మీద ఆధారపడే పరిస్థితి తీసుకొచ్చిన ఘనత ఒక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వం ప్రవేశపెట్టే ఎన్నో పథకాలు ఉపయోగించుకొని వాళ్ళ పిల్లల్ని చదివించుకొని ఒక ఉత్తమమైన పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు ఈరోజు మహిళా మనులు. అలాగే గత 25 సంవత్సరాలుగా మన ప్రియతమ శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారిని మీ అందరూ ఆదరిస్తున్న సందర్భంగా మీ రుణం తీర్చుకోవడానికి ఈ 4 ఏళ్లలో దాదాపు 1,500 కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత మన యరపతినేని శ్రీనివాసరావు గారు అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అలానే మన నియోజకవర్గంలో మహిళా మనకు గుర్తింపు ఉండాలని చెప్పి వాళ్ళందరికీ ఒక గౌరవం ఇవ్వాలని చెప్పి ఈరోజు తన సొంత ఖర్చుతో అందరికీ చీర సారణి అందజేస్తున్న ఘనత కూడా ఒక తెలుగుదేశం ప్రభుత్వానికి మన శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంతకుముందు ఎవరైనా ఇలా మిమ్మల్ని గౌరవించారా అని నేను చెప్పి అడుగుతా ఉన్నాను. ఏ ప్రభుత్వం అయినా ఏ శాసనసభ్యుడైనా మిమ్మల్ని ఈ రకంగా గౌరవించారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మహిళలకి శ్రీమంతాలైతే ఏమి, పెద్దలకి షష్టిపూర్తినైతే ఏమి, మరి ఈరోజు పసుపు కుంకుమ కార్యక్రమం కింద మహిళా మనులందరికీ చీరసార పంపిణీ చేస్తున్నారంటే అది వాళ్ళకి తెలుగుదేశం పార్టీ ఇచ్చే గౌరవం అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో భవిష్యత్తులో కొనసాగిస్తారని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో మీ అందరి ఆశీర్వాదం మన పేదమ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు గారికి ఉండాలి. మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళీ 2019లో గురజాల నియోజకవర్గంలో యరపతినేని శ్రీనివాసరావు గారు అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. మళ్ళీ వచ్చే తెలుగుదేశం ప్రభుత్వమే, దీంట్లో సందేహమేం లేదు. మళ్ళీ శాసనసభ్యులుగా యరపతినేని శ్రీనివాసరావు గారు తప్పకుండా గెలుస్తారు. మీ అందరి ఆశీర్వాదం అందించినట్లయితే కనుక మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో ముందుకు సాగుతాయని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జోహార్ ఎన్టీఆర్. Subscribe us and press the bell icon for more interesting updates.